తెలంగాణకు స్వతంత్ర ఫలం సర్దార్ వల్లభాయ్ పటేల్ తెగువేనన్నారు కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి. రాష్ట్రం విషయంలో మోడీ సర్కార్ వివక్షత లేదన్నారు. మేడ్చల్లో జరిగిన తెలంగాణ విమోచన యాత్రలో సాధ్వి పాల్గొన్నారు. సాయుధ పోరాటాన్ని సర్కార్ మరుగున పడేస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. నిజాం సర్కారుపై జరిగిన పోరాటం భావి తరాలకు తెలియకుండా చేస్తున్నారన్నారు. ఒక సమాంతర వ్యవస్థ నిర్మించి మొత్తం అధికారం వాళ్ళ గుర్తుట్లో పెట్టేదానికి ఇవాళ ల్యాండ్ రికార్డ్స్లో కానీ రెవెన్యూలో కానీ వీళ్ళ ప్రమేయం ఇంతవరకు ఇది సబబు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని రాజకీయంగా దీన్ని ఎదుర్కొంటాం. ప్రభుత్వం ఈ జీవో ఏదైతే 39 జీవో జారీ చేసిందో దాన్ని వాపస్ తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే పల్లె నుంచి కూడా ఇవాళ నేను యాత్రలో ఉన్నప్పుడు అన్ని గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఇంక్లూడింగ్ ఇవాళ అధికార వ్యవస్థ అధికార యంత్రం కూడా చెప్పలేక వారు ఈరోజు మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జెనరిక్ మెడిసిన్స్ దాదాపు 150 కేంద్రాల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేసింది. అంటే దాదాపు 30% బయట బజార్లో ఉండేటువంటి 100 రూపాయల వస్తువు 30 రూపాయలకే మందులు దొరికింది. ఏ వస్తువునైనా ఇవాళ మనము మార్కెట్లో దాన్ని బేరం చేయొచ్చు, కానీ మందుల దగ్గర బేరం చేసేదానికి అటువంటిది ఇవాళ పేదలను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణను ఇంత పెద్ద ఎత్తున ఆడుకుంటూ ఉంటే ప్రభుత్వానికి కనీసం కూడా ఇవాళ సోయి లేకుండా నిద్రమత్తులో మరి ఈ తూలుతున్న ప్రభుత్వం